మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకోండి. వడ్డీ వ్యాపారిని చూసి నేర్చుకోండి. మీరు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా మీరు ఎంత సన్నిహితమైన అవసరార్థం వస్తువు తీసుకుని వెళ్తే మొదట అతను చేసే పని ఆ వస్తువుకి గీటు పెట్టడం. అలాంటిది మీరు ప్రతి వారిని నమ్మేస్తే మీకు జరిగేది అపార ధన మాన నష్టం. అవకాశం ఇస్తే రాహువు మహాశక్తివంతమైన అతి పెద్దదైన నవగ్రహాలకే అధిపతి అయిన సూర్యుడిని మింగేసినట్టు మింగేస్తారు. అలా గ్రహణం జరిగినప్పుడు స్నానం చేస్తే దోషం పోతుంది. నిజ జీవితంలో రాహులా మిమ్మల్ని మింగేస్తే బయటపడడానికి సంవత్సరాల పాటు పడుతుంది. దోషం అంటే అర్థం చీకటి. చీకటిలో ఏ సుఖము ఉండదు. ఆ సుఖానికి కూడా ఎంతో కొంత వెలుగు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.